మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా పరిధిలో 124 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 95.90 కోట్ల వ్యయంతో 7 రహదారుల విస్తరణ పనులకు శంకుస్థాపన చేసి 10.98 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 3 మంచినీటి సరఫరా రిజర్వాయర్లతో పాటు 13.64 కోట్లతో నాచారం సింగం చెరువు తండాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ మల్లారెడ్డి, కలెక్టర్ ఎంబీ రెడ్డి, ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే ఎస్వీఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అంజయ్ గారికి, మరి సుభాష్ రెడ్డి గారికి, మరి పావురి గారికి, మిగతా మరి సహచర కార్పొరేటర్లు, మరి వేదిక మీద ఉన్న మరి వాటర్ బోర్డు, మరి హెచ్ఆర్డిసి అపవిశ్వాసాల మధ్యన తెలంగాణ ఏర్పడితే ఏమో జరిగిపోతుంది, ఏమో ఇబ్బందులు వస్తాయనే అనుమానాలు ఏవైతున్నాయో అన్ని అనుమానాలు పటాపంచం చేస్తూ బ్రహ్మాండంగా ఈరోజు అభివృద్ధిలో కూడా చూసుకుని పోతా ఉన్నాం. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే కూడా మరి ఈ క్రమంలో ఈరోజు హైదరాబాద్ పట్టణంలో ముఖ్యంగా చేసుకోవాల్సిన పనులు ఇంకా మిగిలినాయి. ఏంటంటే నెంబర్ వన్ ఏమంటే రహదారులు పూర్తి స్థాయిలో బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది మన డ్రైనేజీ సివరేజ్ వ్యవస్థను కూడా బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మంచినీళ్ళు మీకు తెలుసు 1900 కోట్ల రూపాయలతో ఏవైతే శివారు ప్రాంతాలుగా ఉండి ఈరోజు జిహెచ్ఎంసీలు విలీనమైనాయో ఉప్పల్ కానీ, మల్కాజ్గిరి కానీ, కప్రా కానీ, రాజేంద్ర నగర్ కానీ, ప్రాంతాలన్నీ శ్రీలింగంపల్లి కుప్పటిపల్లి 1900 కోట్ల రూపాయలతో మురుగునీటి వ్యవస్థ ఈ ఒక్కరోజే సింగం చెరువు తాండాలో, అదే రకంగా ఇంకో 2 ప్రాంతాల్లో ఉప్పల్ నియోజకవర్గంలో 100లాది ఇళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కూడా